జీహెచ్ఎంసీ పరిధి త్వరలో పెరగబోతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ వేగంగా ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి కీలక చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తో పాటుగా కొత్తగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల దగ్గర 4వ సిటీ నిర్మించనున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. అలాగే హైదరాబాద్ నగర విస్తరణపై కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనిపై ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టి చర్చించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నగర శివార్లోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయి. దీనికి సంబంధించి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ పరిధి పెంచడంపై ఇప్పటికే ముఖ్యమంత్రి పురపాలక శాఖ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష చేశారు. రంగారెడ్డి జిల్లాలో విలీన ప్రతిపాదనలున్న మున్సిపల్ కార్పొరేషన్లు బడంగపేట్, బండ్లగూడ, మీర్పేట్ జిల్లాలు కూడా ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో బోడుప్పల్, గిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలో బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యే ఛాన్స్ ఉంది.